40% వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెబాట పట్టారు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు. ఇవాళ నుంచి షూటింగ్స్ కు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు సినీ కార్మికులు. ఫెడరేషన్ లో గల 21 విభాగాలకు సంబంధించిన కార్మికులు సమ్మెబాట పట్టారు. అన్ని విభాగాల్లో కలిపి సుమారు 20,000 మంది కార్మికులు ఉన్నారు. వీరితో పాటు సభ్యత్వం లేని మరో 3,000 మంది సమ్మెలో పాల్గొంటున్నారు. కార్మికుల సమ్మె వల్ల సినిమాలు అర్ధాంతరంగా ఆగిపోయే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం శంకర్పల్లిలో ప్రభాస్ హీరోగా నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా షూటింగ్ ఆగిపోయింది. పటాన్ చెరువు పామైలారం దగ్గర విజయ్ ఎలక్ట్రికల్స్ లో చిరు చిత్రం షూటింగ్ జరుగుతోంది. అదేవిధంగా అన్నపూర్ణ 7 ఎకర్స్ లో విజయ్ దేవరకొండ సమంత జంటగా నిర్మిస్తున్న ఖుషీ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇక రవితేజ నటిస్తున్న రావణాసుర, కార్తిక్ దండు డైరెక్షన్ లో సాయిధరం తేజ్ నటిస్తున్న సినిమా, ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాలు షూటింగ్ ఆగిపోయాయి. ఏఆర్ మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ నటిస్తున్న ఇట్లు మారేడు మిల్లి ప్రజానికం సినిమా నిర్మాణానికి బ్రేక్ పడింది. వీటితో పాటు పలు హిందీ సినిమాలకు షూటింగ్లకు కూడా ఆగిపోయాయి. కోకాపేటలో జరుగుతున్న సల్మాన్ ఖాన్ వెంకటేష్ కాంబినేషన్లో నిర్మిస్తున్న కభీ ఈద్ కభీ దివాళీ సినిమా షూటింగ్కు కార్మికుల స్ట్రైక్తో అంతరాయం ఏర్పడింది. ఇక రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న అజయ్ దేవగన్ సినిమా చిత్రీకరణ కూడా ఆగిపోయింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ నటిస్తున్న చిత్రం సార్ నిర్మాణానికి బ్రేక్ పడింది. ఇక నానక్రామ్గూడలో శివకార్తికేయన్ సినిమాతో పాటు సీనియర్ అర్జున్ చిత్ర నిర్మాణం ఆగిపోయింది. ఇలా చిన్న పెద్ద కలిపి 25కు పైగా చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోవడం వల్ల తీవ్రంగా నష్టపోనున్నాయి నిర్మాణ సంస్థలు.